ఏదైతే ట్యాగ్ నీళ్లు నిధులు నియామకాలు అనే అంశంతో తెలంగాణ ఉద్యమం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే మరి నీళ్ళ మీద ఒక పట్టు సంపాదించాలి. అత్యధికంగా ఇవాళ తెలంగాణ ప్రాంతంలో కాకతీయ మిషన్ కాకతీయ కానీ మిషన్ భగీరథ కానీ మరి అనేక ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కట్టిన సందర్భంగా నీటి వెసులుబాటు ఎక్కువైన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 23 మార్చి 2016 ఒక 5 మెంబర్లతో సభ్యులతో కమిటీతో వేసి ఎక్కువ మంది మత్స్యకారులను ఈ నీటి వనరులపై జీవించాలనేటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి GO6ను ముదిరాజ్ మత్స్యకారులు దాదాపు 2.5 లక్షల మంది కొత్త మెంబర్షిప్ ఈ తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. ఎంతో గౌరవప్రదంగా ఈ మెంబర్షిప్ పెరిగిన తర్వాత ఎంతో జీవన శైలి జీవన విధానం పెరిగింది. ముదిరాజ్ మత్స్యకారులు చాలామంది మెంబర్షిప్ రావడం వల్ల గొప్పగా ప్రభుత్వాన్ని కీర్తించినటువంటి సందర్భంలో కొంతమంది గుత్తేదారులు కొంతమంది ఇతర కులస్తులు ముదిరాజు మత్స్యకారులు కనుక ఎక్కువ కనుక అయితే మా జీవనం మా గతంలో 50 సంవత్సరాల నుండి గుత్తేదారులు చేస్తూ కాంట్రాక్ట్ వ్యవస్థ చేస్తూ దోచుకుంటున్నటువంటి మత్స్య సంపద సామాన్య ప్రజల వరకు కూడా పోయి వాళ్ళకు మా పుట్ట కొట్టినట్టు అవుతుందని చెప్పేసి GO6ను ఛాలెంజ్ చేస్తూ మరి గతంలో సింగిల్ జడ్జిలో వేసిన కేసులో మేము ఇంప్లీడ్ అయి దాని జీవోను పరిరక్షించే ప్రయత్నం చేసినాము. అప్పుడు జీవో సింగిల్ జడ్జి గారు మా ఫేవరబుల్గా మరి వాళ్ళు వేసిన ఇంప్లీ పిటిషన్ వాళ్ళు వేసిన కేసును కొట్టేసింది. కానీ తదనంతరం వాళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్తో మరి హైకోర్టు మళ్ళా స్పెషల్గా మళ్ళీ బెంచ్కి వెళ్ళడం బెంచ్లో స్టే రావడము దాన్ని కూడా మేము ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం వల్ల మరి గౌరవ సుప్రీంకోర్టు మరి బెంచ్కు మళ్ళీ తిరిగి పంపించడం జరిగింది. దాన్ని వాళ్ళు కూడా చాలా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత మా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ గారు మాకు అండదండలతో మేము అందరం కూడా మేము నలుగురం కూడా నేను డాక్టర్ జగదీశ్వర ప్రసాద్ ముదిరాజ్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిన్నంగి వెంకటేశం ముదిరాజ్ గారు నేషనల్ బోర్డు ఫిషరీస్ మెంబర్గా కాసాని వీరేష్ ముదిరాజ్ గారు మరి ఏదైతే మా రాష్ట్ర యువ నాయకులు అదేవిధంగా మా కరాట రమేష్ ముదిరాజ్ ఈ నలుగురం కలిసి వేసినటువంటి కేసులో మా డిఎల్ పాండు ముదిరాజ్ గారు తాను గట్టిగా వాదించి మా ఇతర అడ్వకేట్ సోదరులు శ్రీనివాసు ఇతర నాగరాజు అడ్వకేట్లు కూడా కొట్లాడిన శ్రీకాంత్ అడ్వకేట్లు కూడా మరి అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత మాకు జీవోకు మద్దతుగా మరి గవర్నమెంట్కు ఇది పాలసీ మ్యాటర్ ఇది అని చెప్పి జస్టిస్ గారు భావించి గవర్నమెంట్ చేసేటువంటి నిర్ణయం ఖచ్చితమైనది మరి తెలంగాణ ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని అనేటువంటిది స్పష్టంగా చెప్తూ